పితృదేవ ఫలిస్తే విజయం విఫలమైతే మరణం ఈ రెండిటికి నేను సిద్ధమే ఫలిస్తే మీకు మానవ రూపం విఫలమైతే నేను నిరూపిణ అవుతాను అందువలన ఈ అగ్ని పరీక్షకు నేను సిద్ధం గురుగారు మౌనం పితృదేవ ఫలితం గురించి ఆశించకుండా ఆశీర్వదించండి విజయోస్తు పుత్ర అంటే భయం వేస్తుంది నేను పల్లెటూరు నుంచి వచ్చిందాన్ని ఇంట్లోనే ఇమడలేకపోతున్నాను ఇక వీళ్ళు వీళ్ళంతా సిటీలో పెరిగిన వాళ్ళు వీళ్ళతో కలవడానికి చాలా రోజులు పడుతుందక్క అందుకని కాలేజీకి వెళ్లకుండా ఇంట్లో కూర్చుంటావా ఓ రెండు రోజులే ఆ తర్వాత నీకే అలవాటైపోతుంది నువ్వేం భయపడకు ఆ ఒక్క నిమిషం సమయానికి గుర్తు చేశావు నేను వెంటనే ప్రిన్సిపల్ గారికి ఫోన్ చేస్తాను हेलो सर नमस्ते ना पेरु देवसेना मी कॉलेज एक्स स्टूडेंट आ चपड़ना मा सर ना चेल्ललु तन पेरु जननी इन्नेल्लु तन ऊळ्ळो उंडेदी अक्कड तनु तेलुगु मीडियम लो चदुवुकुंदी इप्पुडु तनु मा इंट्लो नातोने उंदी तननी मन कॉलेज लोने चेर्पिंचाल अनुकुंटुन्नानु अदंता सरेना मा तेलुगु मीडियम अंटुन्नाव इप्पुडु एजुकेशन सिस्टम अंता ऑलमोस्ट इंग्लिश मीडियम कदा तनु एला चदुवुतुंदी तेलुसु सर కానీ నా చెల్లెలు చాలా తెలివైంది మీరేం చెప్పినా సరే వెంటనే గ్రహించగలదు స్కూల్లో కూడా అంతే టీచర్ ఏం చెప్పినా చాలా కాన్సంట్రేషన్ తో వినేది ఆ నాకెందుకో తను కోఆపరేట్ చేస్తుంది అనిపిస్తుంది అదేమో స్కూల్ కదమ్మా ఇది కాలేజ్ ఇక్కడ లెక్చరర్ చెప్పేది విని మనమే ప్రిపేర్ అవ్వాలి మోరోవర్ ప్రతి సంవత్సరం సిలబస్ మార్తూ ఉంటుంది పాపం తను ఎలా అడ్జస్ట్ అవుతుందో చెప్పమా ఐ అండర్స్టాండ్ సర్ కానీ నేను హెల్ప్ చేస్తాను సర్ నేను తనికి నేర్పిస్తాను సర్ తను చాలా ఫాస్ట్ గా నేర్చుకుంటుంది స్టార్టింగ్ లో కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ పోను పోను తను ఖచ్చితంగా అడ్జస్ట్ అవుతుంది సర్ తను లాంగ్వేజ్ ని బాగా నేర్చుకుంటుంది సర్ ప్లీజ్ సర్ నేను మీకు గ్యారెంటీ ఇస్తున్నాను సర్ సరేనమ్మా నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి ఓకే పంపించు ష్యూర్ సర్ థాంక్యూ కర్మ శిల ముందు కష్ట సుఖాలు చెప్పుకున్నట్టుంది ఏ జనని ఆగు కాలేజ్ కి లేట్ అయ్యిందని చిరాకు పడేవాళ్ళు ఇంకా ఇక్కడే ఉన్నారే ఏమైంది ఇద్దరికి టైం అవలేదా అదంతా ఏం లేదు మమ్మీ జనని కోసం వెయిట్ చేస్తున్నాం ఓహో తన హింసని ఇక్కడే తట్టుకోలేం ఇంకా కాలేజ్ కూడా తీసుకెళ్తారా అక్కడ ఏదైనా జరగరంత జరిగితే ఎవరిది బాధ్యత అరే నువ్వు ఊరుకమ్మా అలాంటిది ఏం జరగదు జనని ఇంకా నీ అలంకరణ పూర్తి కాలేదా ఇంకా ఎంతసేపు పల్లెటూరు ముద్దు అంత మా తలరాత ఏమైంది తనకి ఇంకా రెడీ అవుతూనే ఉంది ఎంతసేపు చేస్తుంది ఛా వెళ్ళి ఏం చేస్తుందో చూడు కాలేజీకి టైం అవుతుంది కదా పొద్దు నుంచి తను రెడీ అవుతూనే ఉంది రామా పెళ్లి కూతురా ఏంటి తను ఏంటి ఇది మనం వెళ్తున్నది కాలేజీకి పెళ్లికి కాదు నేను కాలేజ్ కి వెళ్ళడానికి రెడీ అయ్యాను తు ఈ డ్రెస్ లోనా
ఇప్పుడేమైందని చూడండి, వేసుకునే డ్రెస్ ముఖ్యం కాదు, వెళుతున్న లక్ష్యమే ముఖ్యం. మొదటి రోజు తన కాలేజీకి వెళ్తోంది, ఎందుకు తనని ఇలా ఇబ్బంది పెడుతున్నారు, వదిలేయండి. కర్మ కర్మ, ఇలాంటి డ్రెస్లు వేసుకుని కాలేజీకి వచ్చేటట్టయితే మాతో రాకు. మోడర్న్ గా ఏదైనా డ్రెస్ వేసుకుని రావచ్చు కదా. అదంతా నాకు అలవాట్లేదు. ఓ గాడ్, ఇది ఇర్రివర్సిబుల్ టిపికల్ వింటేజ్ ప్రోటోటైప్. నేను వెళ్తున్నాను, ఈ కర్మేదో నువ్వే భరించు. ఏ ఆగ్రా, చూడు నీకు అలవాటు లేకపోతే అలవాటు చేసుకో. ఎంత చిన్న విషయానికి ఇంత గొడవ ఎందుకు చేస్తున్నారు? ఇది చిన్న విషయమా? కమ్ ఆన్, కాలేజీకి ఈ వేషంతోనా? అసలు మీ ఉద్దేశం ఏంటి? చూడమ్మా, మా కాలంలో మేము ఇలాంటి డ్రెస్లోనే వెళ్ళేవాళ్ళం. అలా అయితే తన్ని మీ కాలేజీలోనే చేర్పించండి, మమ్మల్ని మాత్రం వదిలిపెట్టండి. Come on, yeah. It's getting late. నేను బయలుదేరతాను. ప్రణవ్, మీకు లేట్ అవుతుంది అనుకుంటే మీరు వెళ్ళండి. తన కోసం మీరు ఎందుకు వెయిట్ చేస్తున్నారు? మీరు వెళ్ళండి, వెళ్ళండి. పదరా, వెళ్దాం. పదా. జనని, నువ్వేం పట్టించుకోవద్దు. చూడు, నువ్వేం బాధపడద్దు. జనని, నువ్వు నాతో రా. రా. జనని, అయ్యో ఎలా ఉంది మన జనని? చాలా అందంగా ఉంది. నానమ్మ, సరే ఈరోజు నా చెల్లిని నేనే స్వయంగా కాలేజ్కి తీసుకెళ్తాను. అలాగేనమ్మా. జనని, చాలా అందంగా ఉన్నావు, బయలుదేరదామా? పద. ఓం అగ్నియాయ నమః. ఓం అగ్నియాయ నమః. ఓం అగ్నియాయ నమః. భలే పుత్ర, భలే. ఈ పరిశుభ్రమైన మట్టిని మంత్రోపదేశం చేసి అందులో నిమజ్జనం చేయి. మంత్రోపదేశంతో నిమజ్జనమా? ఎలా తండ్రి? జరిగిపోయిన దాని గురించి ఆలోచించకు. ఇక్కడి నుంచి ఏం చేయాలో అది మాత్రమే ఆలోచించు. కానీ మంత్రోపదేశం చేసి నిమజ్జనం చేయడం ఎలా? అదెలా సాధ్యమవుతుంది పితృదేవా? నమ్మకం ఉంచు పుత్ర, దృఢమైన నమ్మకాన్ని. అంతే, అవుతుందో అవ్వదో మంత్రం వల్ల, నీటి వల్ల, లేక గాలి వల్ల, దేని వల్లనైతేనేమి, నమ్మకంతో నేను చెప్పింది చెయ్యి, మిగిలిందంతా ముక్కంటి చూసుకుంటాడు. అలాగే పితృదేవా. ఐదు నదుల నుండి సంగ్రహించిన నీటిని తీసుకుని రండి. అలాగే గురుగారు. సంకల్ప సిద్ధి, కార్యసిద్ధి ఆవాహయామి. Thank you.
భయపడకు, ఇది శివుడి ఆభరణం. పళ్ళాన్ని ఇలా ఇవ్వండి. ఆ పావుని ఐదు ముక్కలు చేయి. మిత్రుదేవా, అనుమానమే ఓటమికి కారణం. చెప్పింది చేయి. అలాగే ఏంట్రా ఇది? అందరూ నువ్వు చెప్పింది చెప్పినట్టు చేసే సేవకులు. నీ పక్కనున్నవుడి పేరు శరభ. ఈమె కంటి చూపుతో ఎదుటి వాళ్ళని బానిసగా చేసుకుంటుంది. ఆమె పక్కనున్నవాడి పేరు ప్రకృతిక. ప్రకృతిలో ఎటువంటి విలయాన్నైనా సృష్టించగలడు. ప్రకృతి నీ శక్తిని ప్రదర్శించు. క్షణాల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళగలడు. ఇతను బలోచన. ఇతను ఎటువంటి పశుపక్షాదుల్లోనైనా పరకాయ ప్రవేశం చేయగలడు. పక్షిగా మారగలడు, పులిగా మారగలడు, ఏలుగా మారగలడు, ఎలాగైనా మారగలడు. ఆహా, నీకెంత సులభం అవుతుంది పుత్ర. ఇతని పేరు గురుత్వ. ఎక్కడికైనా వెళ్ళగలడు. గాలిలోనైనా నేల మీదైనా వేగంగా నడవగలడు. ఈ ఐదుగురిని నా ఆధీనంలో ఉంచుకుని నాకు నచ్చిన విధంగా మార్చుకుని నా పితృదేవునికి ప్రాణం వచ్చేలా చేసి నాకు కావలసిన శక్తిని నేను పొందాలి. పితృదేవా, శత్రువుల్ని అంతం చేయడానికి మన శక్తి మాత్రమే సరిపోదు, శరభ యుక్తి కూడా కావాలి. హలే పితృదేవ, ఇక నుంచి మనల్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. ప్రతి పోరులోనూ మనమే గెలుస్తుంటాం, చూసుకో. పితృదేవ, శత్రువుల్ని అంతం చేయడానికి మన శక్తి మాత్రమే సరిపోదు, శరభ యుక్తి కూడా కావాలి. హలే పితృదేవ, ఇక నుంచి మనల్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. ప్రతి పోరులోనూ మనమే గెలుస్తుంటాం, చూసుకో. చెప్పిందంతా గుర్తుంది కదా, ఎక్కడా ఎటువంటి పొరపాటు జరగకూడదు. రండి. Thank you.
ఎవరమ్మా మీరు? ప్రిన్సిపల్ గారిని కలవడానికి పర్మిషన్ ఉందా? లోపల మీటింగ్ జరుగుతుంది. మేడం మీరా, లోపలికి వెళ్ళండి మేడం. మీరందరూ ఇక్కడే ఉండండి, నేను వెళ్తాను. ఓం రక్తాక్ష. ఈ సంవత్సరం జాయిన్ కాబోయే కొత్త స్టూడెంట్స్ కోసం నేను ఒక ఎవరమ్మా నువ్వు? సెక్యూరిటీ లోపల మీటింగ్ జరుగుతుందని మీకు చెప్పలేదా? చూడమ్మా, పర్మిషన్ లేకుండా ఈ విధంగా లోపలికి రాకూడదు. మీరు బయట ఉండండి, నేను పిలుస్తాను. ఎవరమ్మా నువ్వు? సెక్యూరిటీ లోపల మీటింగ్ జరుగుతుందని మీకు చెప్పలేదా? చూడమ్మా, పర్మిషన్ లేకుండా ఈ విధంగా లోపలికి రాకూడదు. మీరు బయట ఉండండి, నేను పిలుస్తాను. సార్, నా పేరు సరభా, మన కాలేజ్కి న్యూ లెక్చరర్ని. ఐఎమ్ సారీ, నేను మర్చిపోయాను. చూడండి, ఈమె పేరు మిస్ సరభా, మన కాలేజ్ కొత్త లెక్చరర్. నమస్కారం సార్, మీతో పర్సనల్గా మాట్లాడాలి, పర్మిషన్ ఇస్తారా? ఓకే, కెన్ వి పోస్ట్పోన్ ద మీటింగ్ టు టుమారో? ఓకే సార్, యు మే లీవ్ నౌ. ష్యూర్ సార్. యా మీ వాళ్ళని తీసుకొచ్చారా? మీరు ఇక నుంచి ఇక్కడ లెక్చరర్, మీ వాళ్ళు మన స్టూడెంట్స్. ఆర్డర్ రెడీ చేస్తున్నారు, కానీ మీరు ఈరోజే డ్యూటీలో జాయిన్ అవ్వండి. దట్స్ గుడ్. చూశారా పితృదేవ, మన సర్పపు భాగాల శక్తి. ఆ సర్పపు భాగాలలోని ఒక్కొక్క దానికి ఇంత శక్తి ఉంటే, ఇక అన్నింటినీ కలిపి ఒక్క రూపానికి తీసుకురాగలిగితే ఈ ప్రపంచమే మనకు దాసోహమవుతుంది. అన్నింటికీ కారణం ఉంటుంది పుత్ర, పోను పోను, అన్ని విషయాలు నీకు తెలుస్తాయి. మనం ప్రయోగించిన బ్రహ్మాస్త్రం లక్ష్యాన్ని చేరుకుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు గురి చూసి సర్వనాశనం చేస్తుంది. ఆ సమయం ఆసన్నమైంది పితృదేవా. చూస్తూ ఉండండి, ఇక నుంచి పాచికలను ఎలా పాయిస్తానో చూస్తూ ఉండండి.